బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ ఆ అంచనాలకు తగ్గ కలెక్షన్లు అయితే సాధించలేకపోయింది తెలుగు రాష్ట్రాలు. తమిళనాడులో కలెక్షన్ సాలిడ్ గానే ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల బస్సులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలుగులో ముఖ్యంగా సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పడిపోగా సాధించిన బిజినెస్ రేంజ్ కలెక్షన్ సినిమా అందుకోలేకపోయింది. మొత్తం మీద 7వ రోజు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 14 లక్షల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకోగలిగింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 1.4 కోట్లు, సీడెడ్ లో 68 లక్షలు, వైజాగ్ లో 41 లక్ష, ఈస్ట్ లో 29 లక్షలు, వెస్ట్ లో 23 లక్షలు, గుంటూరులో 41 లక్ష, కృష్ణాలో 27 లక్షలు, నెల్లూరులో 19 లక్షలు చేరినందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.88 కోట్ల షేర్ను, 7.02 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక తమిళనాడులో మొత్తం మీద సినిమా 82.6 కోట్ల గ్రాస్ ను, 45.4 కోట్ల షేర్ ను మొదటి వారంలో సొంతం చేసుకోగా కర్ణాటకలో తెలుగు తమిళ కలిపి 9.65 కోట్ల గ్రాస్ ను, 4.95 కోట్ల షేర్ ను అందుకుంది. ఇక కేరళలో 2.7 కోట్ల గ్రాస్ ను, 1.3 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.4 కోట్ల గ్రాస్ ను, 1.7 కోట్ల షేర్ ను అందుకుంది. టోటల్ ఇండియాలో 105.37 కోట్ల గ్రాస్ ను, 57.23 కోట్ల షేర్ ను అందుకోగా ఓవర్సీస్ మొత్తం మీద 35.4 కోట్ల గ్రాస్ ను, 17.4 కోట్ల షేర్ ను అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 140.77 కోట్ల గ్రాస్ ను, 74.63 కోట్ల షేర్ ను అందుకుంది. యావరేజ్ గా సినిమాకు 1.5 రేటింగ్ అటు ఇటుగా తెలుగు రాష్ట్రాలలో అటు తమిళలో కూడా దక్కినప్పటికీ ఓవరాల్ బాక్సాఫీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 140 కోట్లకు పైగా రావడం ఊహకందరి ఊచకోత అనే చెప్పాలి. అదే టైంలో తెలుగులో కలెక్షన్ల పరంగా బిజినెస్ ను అందుకోలేకపోయిన ఈ సినిమా తీవ్ర నిరాశనే ఇక్కడ మిగిలించిందని చెప్పవచ్చు. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలంటే ఇంకా 9.18 కోట్ల షేర్ ను సాధించాలి. అది దాదాపు అసాధ్యమే కాబట్టి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా తెలుగు రాష్ట్రాలలో నిలవబోతుంది ఈ సినిమా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.